ఆసక్తి ఉంటే ఆటలు ఆడడం, అందులో పతకాలు సాధించడం తేలిక. అద్భుత ప్రదర్శనలతో రికార్డులు సాధించడమే క్రీడాకారులకు అసలైన సవాల్. అరుదైన విజయాలతో అలాంటి సవాళ్లకు స్వాగతం పలుకుతోంది తెలుగమ్మాయి అరుణారెడ్డి. సాహస విన్యాసాలకు మారుపేరైన జిమ్నాస్టిక్స్లో ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తోంది. భారత జిమ్నాస్టిక్స్ క్రీడా జగత్తులో అరుణ తారగా వెలుగొందుతోంది. క్రికెట్ మినహాయిస్తే మన దేశంలో ఇప్పుడిప్పుడు టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడలు ఆదరణ పొందుతున్నాయి. ఈ ఆటల్లో రాణించే యువత సంఖ్య సైతం పెరుగుతోంది. జిమ్నాస్టిక్స్ వీటన్నిటికీ భిన్నమైన ఆట, సాహసోపేతమైన క్రీడ. రష్యా, జపాన్, కొరియా, చైనా దేశాల క్రీడాకారులదే ఈ క్రీడలో హవా. ఈ పరిస్థితుల్లో మార్పులు తెస్తూ అంతర్జాతీయ వేదికలపై జిమ్నాస్టిక్స్ లో ఉత్తమ ప్రతిభ చూపుతోంది తెలుగమ్మాయి అరుణారెడ్డి. చిన్నతనం నుంచే అరుణ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొనేది. 5 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా కరాటే సాధన ప్రారంభించింది. ఆమె శరీరతత్వం, చలాకీతనం, నైపుణ్యాన్ని గమనించిన శిక్షకుడు అరుణను జిమ్నాస్టిక్స్ వైపు ప్రోత్సహించాడు. కోచ్ సలహా, తండ్రి ప్రోద్బలంతో జిమ్నాస్టిక్స్ వైపు మళ్లిన అరుణ అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని కరాటేలో జాయిన్ చేసినారు. అయితే కరాటే మాస్టర్ ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత, లేదు నీ బాడీ బాగుంది, నువ్వు జిమ్నాస్టిక్స్కి సూట్ అవుతావు అని చెప్పేసి జిమ్నాస్టిక్స్లో వేశారు. జిమ్నాస్టిక్స్ వేసినప్పుడు అప్పుడు నేను వచ్చి చూసినప్పుడు జిమ్నాస్టిక్స్ అవుతుందా కష్టమా అని భయం వేసింది. కానీ నాన్న ఇంట్రెస్ట్ వల్ల కంటిన్యూ చేశాను. ఫస్ట్ నేషనల్ ఆడినప్పుడు మంచి నాకు మంచి కమెంట్స్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, లేదు అమ్మాయి బాగా చేయగలదు అని. అంతమంది అంతగా ఎంకరేజ్ చేసినప్పుడు నేను కొంచెం సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను గేమ్ని. స్వర్ణలత, గిరిరాజ్, బ్రిస్ కిషోర్ వద్ద జిమ్నాస్టిక్స్లో శిక్షణ తీసుకున్న అరుణ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది, గాయాలతో సావాసం చేసింది, బాధల్ని భరించి సాధన మీదే దృష్టి పెట్టింది. పాల్గొన్న ప్రతి పోటీలో పతకం కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకుంది. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో బంగారు, వెండి పతకాలు సాధించింది. తాజాగా మెల్బోర్న్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో కాంస్య పతకం సాధించింది. ఈ క్రీడలో విశ్వవేదికపై పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. జిమ్నాస్టిక్స్లోకి వచ్చింది 16 ఇయర్స్ అయింది. జిమ్నాస్టిక్స్లో లాస్ట్ 2002లో నేను జాయిన్ అయ్యింది. జాయిన్ అయినప్పుడు యాక్చువల్గా అప్పుడు ప్రభాకర్ సార్ని ఆయన దగ్గర 1 వీక్ చేశాను. 1 వీక్ అయిన తర్వాత సునలత మేడం దగ్గర ఒక 2 ఇయర్స్, తర్వాత రవీందర్ సార్ దగ్గర 2 ఇయర్స్, మళ్ళీ స్వర్ణ మేడం దగ్గర 1 ఇయర్ అట్లా చేసి బ్రిత్ సార్ దగ్గరికి నేను 2008లో వచ్చాను. 10 ఇయర్స్ నేను బ్రిత్ సార్ అండర్లో కోచింగ్ తీసుకున్నాను. అది నా మెయిన్, అంటే నా కెరియర్లో నేను మెయిన్ టైం అని చెప్తాను. బికాజ్ ఆ టైంలోనే నేను నేషనల్ మెడల్ తీసుకోవడము, జూనియర్ సీనియర్స్లో ఇంటర్నేషనల్ ఆడడము, తర్వాత ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది కూడా సార్ అండర్లోనే.
బ్రిస్ కిషోర్ వద్ద తీసుకున్న శిక్షణ అరుణ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. గురువు ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటం మొదలుపెట్టింది. ప్రపంచ వేదికల్లో జపాన్, రష్యా, కొరియా దేశాలకు ధీటైన ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించింది. అనేక పతకాలతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. జూనియర్ నేషనల్ ఫస్ట్ మెడల్ వచ్చి 2005 అందేరి, టేబుల్ వరల్డ్లో గోల్డ్ వచ్చింది. తర్వాత 2 సబ్ జూనియర్ సిల్వర్ మెడలిస్ట్ ఆల్రౌండ్ ఛాంపియన్. తర్వాత జూనియర్లో 3 జూనియర్ ఛాంపియన్. తర్వాత సీనియర్లో 3 సీనియర్ నేషనల్స్లో కూడా మెడల్స్ వచ్చాయి. 9 ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. రీసెంట్లీ మొన్న వరల్డ్ కప్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అన్ని రకాల ఆటలకు తల్లి వంటిదైన జిమ్నాస్టిక్స్ క్రీడ వల్ల అరుణ శారీరక మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుంది. ఆటను అమితంగా ప్రేమించే అరుణకు 2010లో తండ్రి మరణంతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయినా నిరాశ చెందక అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించాలనే నాన్న ఆశయాలకు ఊపిరి పోస్తూ ముందుకు సాగుతోంది. కుటుంబం అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో విజయం సాధిస్తూ చదువులోనూ ప్రతిభ చూపుతోంది. మన ఫస్ట్ వరల్డ్ కప్ లో మెడల్ రావడంతోనే తను చాలా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అయింది. మేము కూడా చాలా సంతోషించినాం. మన ఫస్ట్ ఎవర్ ఇండియాకి మన స్టేడియంలో ఎల్బీ స్టేడియం నుంచి మెడల్ రావడం మాకు చాలా గొప్పగా ఫీలింగ్ కలిగింది. సో నెక్స్ట్ మా టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ 100% ఒలింపిక్లో క్వాలిఫై కావడమే మా ఫస్ట్ మెయిన్ లక్ష్యం అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్లో మెడల్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెడల్ వచ్చిన తర్వాత, ఫస్ట్ మెడల్ వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్తో వెళ్తా ఉంది. ఇంకప్పటి నుంచి సీరియస్గా తీసుకుంది. మెడల్ వచ్చింది, ఇంక ఇప్పటి నుంచి ఇంకా కొంచెం కష్టపడాలి అమ్మా, ఇంకెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నాం. ఏషియన్ గేమ్స్ ఉన్నాయి ఆగస్ట్లో, అది మెయిన్ ఇయర్లో. తర్వాత నెక్స్ట్ ఇయర్లో 4 వరల్డ్ కప్స్ ఉన్నాయి, దాని నుండి కూడా ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఉంది. ఏషియన్ ఛాంపియన్షిప్ ఉన్నాయి, దాని నుండి కూడా క్వాలిఫికేషన్ ఉంది వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇన్ టోటల్ నాకు నెక్స్ట్ ఇయర్ మొత్తం 6 కాంపిటీషన్స్ ఉన్నాయి, క్రూషియల్ కాంపిటీషన్స్. తర్వాత నెక్స్ట్ ఒలింపిక్ 2020, టుమీట్గా ఉండే టార్గెట్ ఒలింపిక్ టోక్యో 2020, దానికోసమే ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసింది నేను. ఆగస్టులో జరగనున్న ఆసియా క్రీడల్లో పతకం సాధించడం ద్వారా 2020లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా అరుణ కఠోర సాధన చేస్తోంది. ఉజ్బెకిస్తాన్లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకుంటోంది. ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం అందించడమే జీవితాశయంగా శ్రమిస్తోంది.